జగన్ గారు పెళ్లిపాలెం బాగా ఉన్నాయి కాదు కొన్ని లోటుపాట్లు ఉన్నాయి ఏమిటంటే వాలంటీర్స్ ఉన్నారు వీడు సరిగా వెళ్ళట్లేదు ఎవరికేం కావాలి అడగట్లేదు ఈ చంద్రబాబు గారు ఇచ్చాడు ఇల్లు అవి వాళ్ళకి ఇచ్చేసినట్టు వాళ్ళ మరీ గోల కింద ఉంది కట్నీళ్ళు ఇచ్చేసినట్టు పోయేది వాళ్ళకి ఇచ్చింది కదా ఇప్పుడు కరోనా ఉంది కదా ఈ రెండు నెలలు అయితే టీవీలో చెప్తున్నారు డాక్టర్లు కూడా చెప్తున్నారు కరోనా ఉండబట్టి జనవరి ఫిబ్రవరిలో పెడితే బాగుంటుంది అది ఈ సరిగాలకు మళ్ళీ రేజ్ అవుద్దట ఎవరు గెలుస్తారు ప్రజా అభిప్రాయం వెళ్ళేటప్పుడు ఎవరికి తెలుస్తుంది అది మంచి పనులే చేస్తున్నాడు జగన్ కాబట్టి అపోజిషన్ ఓకే ఆరేసేస్తున్నారు ఆయన్ని అది టీడీపీని వచ్చేటప్పుడు వచ్చే ఎవరంటే ఎవరు చెప్తాం వాళ్ళ అష్టం చంద్రబాబు గారు ఉంటాడో లోకేష్ గారు ఉంటాడో ఎవరికి తెలుసు అది ఏమవు ఆయన మాట్లాడిన టాంగ్ పవరే లేదు ఏం మాట్లాడతాడు పాపం కుర్రాడు అనుగుణం ఉండాలి జగన్ గారికి కూడా కుర్రాడు కాబట్టి కొన్ని కొన్ని పనులు మంచి చేసినా కొన్ని పద్ధతిలో ఆయనకి అనుభవం లేదు అది ఇప్పుడు 78 ఏళ్ళ నుండి మేము పార్టీలో తిరుగుతున్నాం ఈ పార్టీ అప్పటికి మంచిని చెప్తాం చెడుని విమర్శించడమే అది గీతను యూనివర్సిటీ ప్రభుత్వం మరి ఎన్ని సంవత్సరాల నుండి ఇది చేస్తుందో మరి డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పోయేది డబ్బు కట్టకుండా మరి కొన్ని వేల కోట్లు ఆస్తిని ఇది అయితే మరి ప్రభుత్వంతో రాజీ పడి డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తే అనుమతిస్తాం ప్రభుత్వం ఆ ఉన్న స్థలానికి ఇప్పుడు కొన్ని కొన్ని ఆక్యుపైడ్ స్థలాలు డబ్బు కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను కొన్ని ఇదే జీవులు పెట్టారు కదా ఆ విధంగా చేసుకుంటే పోయేది ఆయన పరిపాలన అంటే దాని గురించి ఇప్పుడు మా పరిస్థితి వేరు మేము చూసే విధానం వేరు జగన్ గారి పరిపాలన అంటే ఉన్న పరిస్థితుల్లో బెటర్గానే చేస్తున్నారని మా ఆలోచన ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తా ఉంటారు ఇప్పుడు జగన్ గారు చేసేది నచ్చింది అనుకునే బాగుందని చెప్తాను ఒకవేళ నాకు జగన్ గారే నచ్చలేదనుకో ఆయన చేసేది ఏమీ నచ్చలేదు బాగాలేదని చెప్తాను మా వరకు అయితే జగన్ గారి పరిపాలన ఓకే ఉన్నంతలో చేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు చూద్దాం లోకల్ ఎలక్షన్స్ అంటే ఉన్న పరిస్థితి వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉందో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్నిటికీ సర్దుబాట్లు చేసుకోవాలి కాబట్టి అన్నిటినీ చూసుకోవాలి కదా ప్రభుత్వం కాబట్టి ఫలాలోచన వాళ్ళకు ఉంటుంది దాన్ని బట్టి ప్రభుత్వానికి కొంచెం ప్రభుత్వం పనిచేయడానికి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు తలా ఒక చోట ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అది మా ఒపీనియన్ అదంతా ప్రజల నాడండి మనం చెప్పలేము దాన్ని ప్రజల నాడేది అది మనం చెప్పలేము ఎందుకంటే చాలాసార్లు చూసిన దాంట్లో ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో కావచ్చు ఈ పార్టీ కొంచెం లీడ్ అవుతుంది అనుకుంటే అప్పుడు ప్రజలు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందో ఈ ఓటు వేసుకో వేయడానికి ముందు రోజు కూడా ప్రజల ఆలోచన ఎట్లా మారిపోద్దో తెలియదు కాబట్టి దాన్ని మనం నిర్ణయించలేము మనం చెప్పలేము రాగలదా అంటే ఇప్పుడనా లేదంటే అది ఫ్యూచర్లోనా ఫ్యూచర్ ఎలక్షన్ అంటే మేబీ నెక్స్ట్ టైం లోకల్ ఎలక్షన్స్ చెప్పలేము నెక్స్ట్ టైం కానీ ఆ నెక్స్ట్ టైం కానీ ఛాన్సెస్ అండి ఇప్పుడు ఈ పరిపాలన చూస్తున్నాం ఈ స్టార్టింగ్ టైము ఎన్నో పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మధ్యలో వారు చేయగలిగితే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళ పరిపాలన వీళ్ళు చేసే విధానం ప్రజలకు నచ్చిందనుకో ఆటోమేటిక్గా ప్రజలు మళ్ళీ అధికారాన్ని కోరుకుంటారు ఒకవేళ నచ్చలేదనుకో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తారు తప్ప అందులో మనం దాన్ని డిక్లేర్ చేయలేం కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి